తెలంగాణలో ఇంటర్ టెన్త్ పరీక్షలు కరోనా కారణంగా కాస్త ఆలస్యం కానున్నాయి మార్చి ఏప్రిల్లో జరగాల్సిన పరీక్షలను మేలో నిర్వహించాలని భావిస్తోంది ప్రభుత్వం సిలబస్ తగ్గింపుతో పాటు పరీక్షా పత్రంలో చాయిస్ పెంచాలని ఇప్పటికే విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది అలాగే ఈ నెల ఇరవై నాలుగు నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిది తొమ్మిది పది తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ఆదేశించింది కరోనా విద్యాశాఖపై తీవ్ర ప్రభావం చూపుతోంది గత రెండేళ్లుగా సరిగ్గా పరీక్షలు కూడా నిర్వహించలేదు అయితే ఈసారి ఎగ్జామ్స్ పెట్టి తీరుతామంటుంది తెలంగాణ ప్రభుత్వం కానీ పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య కాస్త ఆందోళన కలిగిస్తోంది ఈ క్రమంలో టెన్త్ ఇంటర్ పరీక్షలను ఆలస్యంగానైనా నిర్వహించాలని భావిస్తున్నారు కరోనా ఉధృతితో ఈ నెలాఖరి వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విద్యాశాఖ ఈ నెల ఇరవై నాలుగు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోని ఎనిమిది తొమ్మిది పదవ తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది పాఠశాలలకు హాజరయ్యే ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది కూడా రొటేషన్ పద్ధతిలో యాభై శాతం మంది విధులకు హాజరు కావాలని పేర్కొంది ఆ తర్వాత పరిస్థితిని బట్టి ఆఫ్లైన్ క్లాసులు నిర్వహించాలని యోచిస్తోంది భౌతిక తరగతులు ప్రారంభమైతేనే టెన్త్ ఇంటర్ పరీక్షలపై నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంటుందని అంటున్నారు అధికారులు దీంతో సాధారణంగా మార్చి ఏప్రిల్లో జరగాల్సిన టెన్త్ ఇంటర్ పరీక్షలు కాస్త ఆలస్యం కావచ్చని చెబుతున్నారు మే మొదటి వారంలో ఎగ్జామ్స్ జరగవచ్చని భావిస్తున్నారు గతేడాది నిర్ణయించిన విధంగానే ఈసారి కూడా డెబ్బై శాతం సిలబస్ నుండే ప్రశ్నలు రానున్నాయి అయితే ఇంటర్ పరీక్షా పత్రాల్లో గతేడాది కన్నా ఎక్కువ చాయిస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది అరవై మార్కుల పేపర్లో నూట పద్దెనిమిది మార్క్స్ల ప్రశ్నలు ఉండనున్నాయి వంద మార్కుల పేపర్లో రెండు వందల పది మార్కుల ప్రశ్నలు ఉండనున్నాయి పదో తరగతి పరీక్షల్లో కూడా ఎక్కువ ప్రశ్నలు ఇచ్చి తక్కువ ప్రశ్నలు రాసే విధంగా ప్రశ్నపత్రం ఉండనుంది విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తోంది ప్రభుత్వం